లక్ష్య సిద్ధికై సాధన చిత్త శుద్ధితో సాధన విజ్ఞానాశించే జిజ్ఞాసుల కోసమే సాధన సాధన సరిగమ బదని స్వరాలైనా సంగీతనలేవైనా నటనైనా నాట్యమైనా కళారూపమేదైనా నేర్చుకుని మనసుంటే నేర్పేందుకు గురువుంటే నిరంతరం దీక్షగా సాగాలి సాధన సాధన కార్యక్రమానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. రుక్మిణి పాత్ర ప్రవేశిస్తారు, చాలా భాగం నేర్చుకున్నారు. నేర్చుకున్నదంతా తప్పకుండా ఇంట్లో ప్రాక్టీస్ చేసే ఉంటారు. మీకు ఏమాత్రం సందేహాలున్నా నా దగ్గరికి వచ్చేయండి, నేను తీరుస్తాను. మిగిలిన భాగం ఇప్పుడు చూద్దాము మరి. తర్వాత రుక్మిణి పాత్రకి తరంగం, కృష్ణలీలా తరంగం, నీలమేఘ శరీర తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈ పాత్ర ప్రదేశానికి, ఈ తరంగానికి మధ్యలో ఒక చిన్న మిసిరిచాపులో ఒక చిన్న పాట. మనం కేవలం దరువు వరకే తీసుకుంటున్నాం గనక ఈ పాటతో, ఈ చిన్న పాటతో అలాగే పూర్తి చేయడం జరుగుతుంది. మరి కవిగారి గురించి మరొక మాట, భుజంగరాశ్రమ గారి గురించి ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే, రుక్మిణి సత్యభామల మధ్య ఆ తేడా, ఆఖరిన పారిజాతం పువ్వు రుక్మిణికి ఇవ్వటం, తర్వాత అది కోపం రావటం, ఆ చెట్టే తీసుకొచ్చి సత్యభామ ఇంట్లో పెరట్లో నాటడం, ఇవన్నీ అయిన తర్వాత ఆ పూలతో రుక్మిణి పూజించడం తెలిసి సత్యభామ రుక్మిణి దగ్గరికి దూషించడానికి వస్తుంది. కొంచెం పరుషంగా మాట్లాడుతుంటే రుక్మిణి ఎంత శాంతంగా జవాబు చెప్తుందంటే, నాదు కొలువ విరులేలా, నాదు కొలువ విధులేలా, కలుష మెరుగ నట్టి మనసు కాను. అంటే ఏమిటి ఈ పువ్వులు, అంటే ఏమిటి ఈ పువ్వులతో పూజిస్తానని శ్రీకృష్ణుడు, ఆ పువ్వులు పెరట్లో ఉన్న చెట్టు ఒక పూలు నా ఉద్యానవనంలో పడి ఆ పూలతో పూజిస్తానని కృష్ణుడు సంతోషించేది. ఆయన్ని కొలవడానికి విరులు ఎందుకు, విధులు ఎందుకు, అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. ఇలా చేయాలి అలా చేయాలని ఏమి కావాలంటే, కలుషం అసలు కపటం లేని ఆ మనస్సు ఒక్కటి ఆయనకు అర్పిస్తే చాలు అని చెప్తుంది. అంటే ఇది ఎంత ఉదాత్తమైన పాత్ర. అలాగే మనం అనుకుంటాం మెసేజ్ ఏమిటి దీని ద్వారా అని, ఇంతకన్నా వేరే మెసేజ్ ఉండదేమో. తర్వాత రెండోసారి సత్యభామ మరి ఆవిడ్ని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు సత్యభామని, ఈవిడ్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకని నాకు ఒక భార్యగా హక్కు ఉంది, నీకెక్కడుంది, నీకు పరపురుషుడే కదా అంటుంది సత్యభామ. దానికి రుక్మిణి ఏం చెప్తుందంటే, పరపురుషుడు కాడు తండు, పరమపురుషుడవుని విశ్వమెల్ల స్త్రీమయమ్ము విభుడీతండొక్కడే. ఎంత అర్థవంతమైన సాహిత్యం అది. భుజంగరాజ శర్మ గారికే నిజంగా అంత, ఎవరికి ఇందులో అర్థం కాదంటూ ఏమీ లేదు, నేను చెప్పకపోయినా మీకు అర్థమవుతుంది. మరి తర్వాత మనం రాసకేలన లోల చెంచల సహానా రాగంలో ఎంత అద్భుతమైన సాహిత్యం, అంతకు మించిన స్వరకల్పన. రాసకేలన లోల చెంచల మౌళి పించ విభూషితం. ఆయన ఆ గోపికలతో ఆ రాసక్రీడలు ఆడుతూ ఉంటే ఆ పించం, ఆయన తలపైన ఉన్న పించం మరి ఆడుతున్నప్పుడు అది అలా ఇలా కదులుతూ ఉంటుంది కదా, అది ఒక పెద్ద భూషణలా ఉందట ఆయనకి. చారు హాస తర్వాత వద్దాం, ఇంతవరకు చేద్దాం.
రసఖీ భూషితం. కేలను చూపించి, కేలను చూపించి తర్వాత ఈ పింఛాన్ని, ఇది ఇటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి. ఇస్తున్నారు కానీ రాసకేళన మీరు ఇలా చేస్తుంటే మీ మొహం కవర్ అవుతుంది. రాసకేళన చేతులు కిందకి చెంచల అన్నప్పుడు పైకి వస్తుంది. ఒకసారి చేయండి రాసకేళన, ఇలా ఈ లెవెల్లో రావాలి. 1 2 3 1 2 3 4 చారుహాస వికాస భాసుర గండమండల లాలితం. అంటే చారుహాసం అంటే ఆ బరహాసం, ఆయన చిరునవ్వు నవ్వుతుంటే కృష్ణుడు చిరునవ్వుకి ఆయన కపోలాలు రెండు కూడా అలా ఆ చిరునవ్వు వల్ల ప్రజ్వలిస్తున్నాయట. చారు హాస వికాస బాసుర తెచ్చస్తు అంటే స్వస్తిక రూపం. ఎప్పుడు ఆయన పో నిల్చున్నప్పుడు ఆ పాదాలు అలాగే ఉంటాయి తప్ప, సమం అనేది కేవలం మామూలు కదలి అలాగే ఉంటాయి తప్ప, సమం అనేది కేవలం మామూలు కదలికల్లోనే ఉంటుంది. ఆయన స్థిరంగా అన్నప్పుడు మాత్రం వెచ్చస్త రూపంలోనే ఉంటుంది. వెచ్చ ఏ స్థిత పాద, అటువంటి పాద పంకజాలు, అటువంటి పాద కమలాలని సంకులం విభుమాశ్రయ, ఆ పాద కమలాలని నేను ఆశ్రయిస్తున్నాను. స్థిత పాద పంకజ సంకులం విభుమా, స్థిత పాద పంకజ సంకులం విభుమాశ్రే, స్థిత పాద పంకజ సంకులం విభుమాశ్రే విభూషిత. వన్ టూ త్రీ ఫోర్ రుక్మిణి పాత్ర ప్రవేశదహు పూర్తయింది. ఆవిడ యొక్క భక్తి, సాత్వికత, శాంతం, ఓర్పు చూస్తుంటే మనం కూడా అలా ఉండగలిగితే బాగుండు అనిపిస్తుంది కదా. అలాగే శ్రీకృష్ణుడి పైన ఆవిడకున్న భక్తి, అందువల్ల మనం ఒక పక్క నాట్యాన్ని ఈ ఈ ప్రవేశతరువుని సాధన చేస్తూ అందులో ఉన్న మంచి లక్షణాలు కూడా మనందరం నేర్చుకుంటే బాగుంటుంది. మరి పిల్లలు ఈరోజు లావణ్య, విజయ ఇద్దరు కూడా చక్కగా శ్రద్ధగా నేర్చుకున్నారు. నేను ఎలా అయితే చెప్పానో వాళ్ళు తూచా తప్పకుండా చేశారు. కాకపోతే అభినయంలో ఇంకా వారికి పరిపక్వత రావాలి. వాళ్ళు ఇప్పుడు మీ ముందు వారిద్దరూ చేసి చూపించబోతున్నారు. సభకో
ఉండకు సాత సమున రూపిణి కనక వేడలే సభకు సభకు సమున రూపిణి కనక వేడలే సభకు సమున రూపిణి కనక వేడలే సభకు నాధుపాద సన్నిధి పెళ్ళి దియని నాదు కరుణ తరుణం మని నమ్మిన నాధుపాద సన్నిధి పెళ్ళి దియని నాధుపాద సన్నిధి పెళ్ళి దియని నాదు కరుణ తరుణం మని నమ్మిన సమున రూపిణి కనక వేడలే సభకు పాద పంకజ సంకులం విభూమాశ్రయే రసఖేళన లోల జల పౌళి పాచ విభూషితం మౌళి పాచ మౌళి పాచ విభూషితం లావణ్య విజయ ఇద్దరు కూడా రుక్మిణి పాత్ర ప్రవేశారు చేసి చూపించారు కదా. ఒక గురువుగా నేను చాలా ఆనందంగా నేను ప్రతిదానికి కూడా ఏ పాట వచ్చినా కూడా కాళ్ళు చేతులు తిప్పుతూ ఆ ఏజ్ లోనే, అందుకని నన్ను అక్కడ ఎలా అయినా సరే నాకు దేని మీద అయితే ఆసక్తి ఉందో దానిలో చేర్చాలన్న ధ్యాసతో తను చేసింది. అలాగే ఇప్పుడు వాళ్ళకి మరి తల్లిదండ్రులు దానిలో చేర్చాలన్న ధ్యాసతో తను చేసింది. అలాగే ఇప్పుడు వాళ్ళకి మరి తల్లిదండ్రులు కనుక్కోవాల్సిన ముందు కనుక్కోవాలి, కానీ ఇప్పుడు వాళ్ళకంతా చదువే ప్రపంచం అయిపోయింది, డాన్స్ అన్నది సెకండరీ అవుతుంది. తర్వాత మనం ఎందుకు ఏజ్ లిమిట్ పెట్టామంటే నా ఉద్దేశంలో నాట్యం అనేది సాహిత్యం సంగీతం శిల్పం ఇవన్నీ ఉంటాయి, వీటిని అర్థం చేసుకునే శక్తి కావాలి,
అంటే మరి చిన్నప్పుడు అయితే వాళ్ళకి ఏమీ తెలీదు, ఏదో యాంత్రికంగా చేస్తారు. మేము ఇదివరకు 10 ఏళ్ల వయసు పరిమితి పెట్టాం, 10 ఏళ్ళు వస్తే గాని తీసుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పిల్లలు చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉంటున్నారు, అందుకని 8 ఏళ్ళు మాత్రం వయసు పరిమితి పెట్టాం. అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ తర్వాత తర్వాత వస్తుంది, కానీ అప్పుడు అంత చిన్నప్పుడు రాదు. అలా వచ్చింది అంటే వాళ్ళు నిజంగా అది గాడ్స్ గిఫ్ట్ అన్నమాట, చైల్డ్ ప్రొడ్యూస్ అంటాం మనం. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి గనక మనం 8 ఏళ్ల ప్రాయం అని పెట్టాం. అలా అని చెప్పి 8 ఏళ్ల కింద వాళ్ళని తీసుకోవటం లేదా అని కాదు, 8 ఏళ్లకి కింద వాళ్ళని, 14 ఏళ్ల పై వాళ్ళని, అంటే మన ఏజ్ లిమిట్ ఏంటంటే 8 నుంచి 14. ఈ టైంలో బాడీలో అన్ని పార్ట్స్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, మనం ఎలా చెప్తే అలా వింటాయి. అది ఒక ఏజ్ దాటిన తర్వాత మనకి చేయాలన్న ఉత్సాహం ఉన్నా కూడా మానసికంగా ఉత్సాహం ఉంటుంది, చేయటానికి బాడీ సహకరించాలి కదా. అందుకని ఈ 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళనే మనం తీసుకుంటున్నాం. అలా అని చెప్పి మొత్తం తోసిపారేయట్లేదు, 8 ఏళ్ల లోపు వాళ్ళని ఒక నెల రోజులు పరీక్షించి వాళ్ళు కనుక చేయగలిగితే ఆనందంగా తీసుకుంటాం. అలాగే 14 ఏళ్ల తర్వాత వాళ్ళని కాదు, 30, 40 ఏళ్ల వాళ్ళు కూడా కొంతమంది వస్తూ ఉంటారు మా దగ్గరికి. కొంతమంది చిన్నప్పుడు నేర్చుకొని బ్రేక్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు నేర్చుకుని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి అదృష్టవశాత్తు వస్తే వస్తుంది, లేకపోతే రాదు. అందుకని మేము ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకున్నాం. మేము వీళ్ళని డైరెక్ట్గా అడ్మిట్ చేసుకుంటాం, వాళ్ళని కొంతకాలం పరీక్షించి తీసుకుంటున్నాం, అంతే తేడా. ఈరోజు మీరు చూడబోయే శిరోభేదం పరావృత్తం ఇలా తిప్పి ఇలా తీసుకుంటాం. ఉక్షిప్త 8వది తలని ఇలా తిప్పి మామూలుగా లేపడం కంటే ఇలా తిప్పి ఇలా పైకి లేపడం, దీన్ని ఉక్షిప్తం. మామూలుగా లేపడం కంటే ఇలా తిప్పి ఇలా పైకి లేపడం, దీన్ని ఉక్షిప్తం అంటారు. మనం ఏదైనా బలాన్ని తీసుకోవాలన్నప్పుడు అది తీసుకో, నువ్వు మౌనంగా తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా సరేలే అంగీకారం తెలిపినప్పుడు కూడా మౌనంగా నోటితో చెప్పకుండా ఆ ఇష్టత అనుకోవాలో ఇష్టం అనుకోవాలో మరి. తొమ్మిదవది పరివాహితం ఇలా ఈ పక్కకి ఆ పక్క, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇలా. ఇందాక మనం ఒకవైపు నుంచి ఒకవైపుకు తిప్పాం, లేదా ఇటువైపు నుంచి ఇటువైపు తిప్పాం, రెండు వైపులు అన్నమాట. ఇది పరివాహితం. ఇంకా రాలేదు నా నాదుడు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అన్నప్పుడు ఇది తృప్తి. ఏదైనా మనకి సాటిస్ఫాక్షన్ కలిగినప్పుడు నాకు ఇప్పుడు ఎంత సంతృప్తిగా ఉందో చెప్పలేను నేను, ఎంత హాయిగా ఉంది, ఎంత తృప్తిగా ఉంది. మోహం కలిగినప్పుడు కూడా ఏ వస్తువు మీదైనా చాలా, అరే ఒక రకమైన మోహం, నేను దాన్ని ఎప్పుడు సాధించగలుగుతాను కదా. ఈ 9 రకాలైన శిరోభేదాలు ఇవి మనకు తెలియకుండానే మనం మామూలు జీవితంలో మనం వినియోగిస్తూ ఉంటాము. ఈ మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు మీరు ఒకసారి గమనించుకోండి. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbctd లేదా www.svbctd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు.